అని మనం పరిశీలిస్తే 2018లో ఒక ఎంఓయు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక ఎంఓయు జరిగింది ఎవరితోటి షర్మిల గారితోటి తనకి కొన్ని ఆస్తులని ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు తర్వాత 2021లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తల్లిగారికి ఎంఓయు అండ్ సెటిల్డ్ అగ్రిమెంట్ ఒకటి చేశారు ఎవరికి విజయలక్ష్మి గారికి ఏం చేశారు దాంట్లో సరస్వతీ పవర్కి సంబంధించినటువంటి వాటాలని హక్కులని తన తల్లికి ఇస్తున్నట్లుగా దాంట్లో క్లియర్గా ఎంఓయూలో పేర్కొన్నారు అదేవిధంగా వారు భారతీ గారి పేరు మీద ఉన్నటువంటి క్లాసిక్ రియాలిటీకి సంబంధించిన షేర్స్ను కూడా తల్లిగారికి ఇస్తున్నట్లుగా దాంట్లో పేర్కొన్నారు దానికి సంబంధించి భవిష్యత్తులో ఇది రద్దు కాదు ఇది తల్లిగారి ఇష్టానుసారం చేసుకోవచ్చని కూడా దాంట్లో మెన్షన్ చేశారు అయిపోయిన తర్వాత 2021లో ఎంఓయు జరిగింది తల్లి కొడుకుల మధ్య ఇటువంటి ఎంఓయు జరిగింది అంటే అప్పటికే ఎటువంటి వివాదాలు ఏర్పడినాయి అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు 2024లో ఇప్పుడు ఈరోజు లేదా నిన్న ఎన్సిఎల్టీ కోర్టులో ఆయన కేసు వేశారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోర్టులో ఆయన కేసు వేశారు ఏమని తన తల్లి మమ్మల్ని మోసం చేసి నన్ను మోసం చేసి నాకు సంబంధించినటువంటి సరస్వతి పవర్కి సంబంధించినటువంటి షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయించుకుందని గతంలో ఆమెకి 48% ఉంది మిగిలినటువంటి 48% ఏదైతే వాళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి షేర్స్ని వాళ్ళు రాసిచ్చారు రాసిచ్చినటువంటి వాటిని 2024లో రీసెంట్గా వాటిని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఎవరో సరస్వతి పవర్ బోర్డు ట్రాన్స్ఫర్ చేసింది ఎందుకంటే ఎంఓయు ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ చేసింది తను అది చట్టబద్ధం కాదు దాన్ని సరైనటువంటి ఫార్మాలిటీని పాటించలేదు సరైనటువంటి ఫామ్ల ప్రకారంగా వాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళలేదు సుప్రీంకోర్టులో ఈడీ కేసు దీంట్లో ఉంది ఈడీ కేసు ఉన్నప్పటికీ కూడా దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవటం అనేటువంటి సరైనటువంటి విధానం కాదు అని చెప్పి అని తెలియజేస్తూ నా చెల్లి నన్ను సమాజంలో అన్ని రకాలుగా నన్ను అవమానానికి గురిచేసింది నా చెల్లి ప్రేమ అనురాగాల విషయంలో నన్ను మోసగించింది నా తల్లి నాకు మధ్య ప్రేమానుబంధాలు కరిగిపోయాయి లేవు అటువంటి ప్రేమానుబంధాలు లేకుండా మా మధ్య ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు నా తల్లి పైన ప్రేమతో నేను రాసిచ్చాను కానీ ఇప్పుడు నా తల్లికి నాకు ప్రేమ లేదు కాబట్టి నా షేర్స్ నాకు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును అడిగారు కోర్టు వచ్చే నెల 8వ తారీఖుకి కోర్టు దాని మీద విచారణ విచారణకి ఆదేశించింది ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది కోర్టులో వేసినటువంటిది వాస్తవమైతే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రతి తల్లికి ప్రతి కుమారుడికి చెందినటువంటి అంశం తల్లి అమ్మకి కుమారుడికి అమ్మకి కొడుక్కి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినంత పెద్ద వివాదం జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన తర్వాత దీన్ని చర్చించాల్సినటువంటి అంశం ఉంది ఎస్ వైఎస్ విజయలక్ష్మి గారు కుమారుడు రాసిచ్చినటువంటి ప్రేమ తగ్గిపోయింది కాబట్టి కుమారుడికి రాసిచ్చినటువంటి ఆస్తుల్ని తిరిగి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండి ఇవ్వాలేమో ఎవరు వైఎస్ విజయలక్ష్మి గారు ఎస్ వైఎస్ విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు తిరిగి ఇవ్వాల్సిందే మరి వైఎస్ విజయలక్ష్మి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సినటువంటిది ఏంటి అంటే 50 సంవత్సరాలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పెరిగినటువంటి పెంపకం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ తల్లి సంరక్షించినటువంటి అంశం ఆ తల్లి ప్రేమతో పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పెంచినటువంటి ప్రేమ మరి అనునిత్యం ఆ బిడ్డని కాపాడుకుంటూ అనునిత్యం ఆ కుమారుణ్ణి ముందుకు తీసుకెళ్తూ అనునిత్యం అండగా ఉండి ఆ కుమారుడికి ప్రతి కష్టంలో తను భాగమై ఎటువంటి కష్టాలు రాకుండా తాను అండగా ఉండి మరి ఈరోజు ఈ కుమారుణ్ణి అంత చేసిందే ఈరోజు ఆ కుమారుడు అంత ఎత్తు ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాడే ఈరోజు ఆ కుమారుడు అంత ఎత్తు ఎదిగి 1000 కోట్ల రూపాయలు సంపాదించాడే
ఇవన్నీ ఆ అమ్మ పెట్టినటువంటి భిక్ష, ఆ అమ్మ పెట్టినటువంటి ప్రేమ, ఆ అమ్మ పెట్టినటువంటి అనురాగం, మరి ఆ అమ్మ పెట్టినటువంటి ఆప్యాయత, మరి ఇవన్నీ ఇప్పుడు ఆ అమ్మకి ఇచ్చేయి. ఆ అమ్మ కంటేనే కదా నువ్వు ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఆ అమ్మకి ఇచ్చేయి, ఇచ్చేయి ఆ అమ్మకి ఇచ్చేయి, ఇచ్చేయి విజయలక్ష్మి గారికి ఇచ్చేయి, ఇచ్చేయి. అంటే తల్లి ప్రేమకు కూడా వెల కడతారంటారా? వెల కట్టలేదు, వెల కట్టినా ఇంకొక రకమేమో అవమానించారు. అమ్మ ప్రేమ మీద ఆయన విషం చిమ్మారు. అమ్మ ప్రేమని కోర్టులో పంచాయతీకి పెట్టారు. న్యాయస్థానం ఏం చెప్పాలి ఇప్పుడు? అమ్మ ప్రేమ గురించి ఏం చెప్పాలి? ఏం చెప్తారు? ఏం మెసేజ్ ఇస్తారు సమాజానికి? ఏంటిది, ఎటు వెళుతున్నాము? అంటే ఎలాంటి పరిస్థితి ఉంది అని అంటే, నిజంగా ఇది భారతదేశంలో, ఇది భారతదేశంలోనే ఒక అంటే ఆదర్శవంతమైనటువంటి అంటే ఒక స్థానంలో ఒక ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలు నిర్వహించేటువంటి వాళ్ళు, వాళ్ళకి వాళ్ళు సమాజాన్ని లేదా వాళ్ళు ఒక పార్టీని లీడ్ చేసినప్పుడు వాళ్ళకు ఓటర్స్ ఉంటారు, వాళ్ళ పట్ల మరి వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఉండిద్దండి. వాళ్ళు ఏం చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తారు, వాళ్ళ ఆలోచనలు గమనిస్తారు. మరి మీరు ఈరోజు చేసినటువంటి పని రేపు సమాజం మీద ఎంత చెడు ప్రభావాన్ని చూపించింది, ఎంతటి ప్రభావాన్ని అనుబంధం మధ్య ఇది చేసింది. అమ్మకి మించిన ప్రేమ లేదంటారే, అమ్మకి మించినటువంటి గొప్పతనం లేదంటారే, అమ్మకి మించిన ఆప్యాయత లేదంటారే. మరి అటువంటి అమ్మ మీద ఇదేంటి, ఇది ఎక్కడి